అంటే నిలబడుతుంది అంతే ఓటింగ్ పెరగట్లేదు కదా, వీళ్ళంతా పెరగాలని చూసి వేయలేదు కదా జగన్ కి. ప్రభుత్వ వ్యతిరేకత అంత భారీ వచ్చింది, ఇప్పుడు సంక్షేమం కారణంగా ఆ వ్యతిరేకత నిలబడింది. అంటే ఓ రకంగా చెప్పలే, చంద్రబాబుకి 40కి పడిపోయింది, ఇక్కడ ఇతనికి 47 దాకా ఉంది. 47 దాకా ఉంది అంటే గనక అది పాజిటివ్ ఇమేజ్ ఉన్నట్టే కదా, ఓ 3% తగ్గుతుంది కంప్లీట్ గా. అందరూ పాజిటివ్ ఎందుకు ఫీల్ అవుతారు? గ్రామీణ స్థాయిలోను అర్బన్ లో చూసుకుంటే డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుందా? అంటే వీళ్ళు చెప్తున్న లెక్క అర్బన్ లో కూడా మహిళా ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పింఛన్లు తీసుకుంటారు, ఇల్లులు తీసుకున్నారు ఇవన్నీ అనేది. ఇంకా అలాంటప్పుడు ఓటు బ్యాంక్ అంత తేడా ఎందుకు వస్తుంది అనేది? ఓటు శాతం 3% తేడా పెద్ద తేడా ఏం కాదు వస్తుందని చెప్పాలంటే, 3% తేడా లేకుండా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లేబర్ లో 80% మంది జగన్ నమ్ముతున్నారు, ఇప్పుడు అందులో కొంత యువతలకి డివైడ్ కావాలి లేబర్ లో. అదే సమయంలో మధ్యతరగతిలో 100కి 60% మంది జగన్ కి వ్యతిరేకంగా ఉంటారు, అది తగ్గదు, ఇంకా అది పెరిగేదే. ఎందుకంటే మధ్యతరగతికి వచ్చేటప్పటికి మీకు వ్యాపారస్తులు లేకపోతే కొట్ల గుమస్తాలు చేసుకునేవాళ్ళు, అంటే గుమస్తాలు చేసుకునే వాళ్ళకైతే జగన్ పట్ల పాజిటివ్గా ఉంటుంది, కానీ ఆ యజమానులకి మైనస్ ఉంటుంది. అలాగే ఈ మధ్యతరగతిలో ఈ బెనిఫిట్స్ పొందేవాళ్ళు కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంటుంది. ఏది వాళ్ళ ఇళ్లలో పనిచేసే మనుషులు ఎక్కువ జీతాలు ఆడటం లేదా